రాజధాని రైతులతో రాజకీయాలు అసలు సూత్రధారి ఆయనేనా? రాజధాని రైతులు ఇప్పుడు పోరాట బాట పట్టారు. అంటే గట్టిగా కాదు గాని మెల్లగానే వారు తమ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. అందులో భాగంగా వారు అన్ని పార్టీల నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ఇందులో అగ్రతాంబూలం మాత్రం బీజేపీకే ఇచ్చారు. మొట్టమొదట ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ ఇంటి తలుపు తట్టిన రైతులు తమకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన కన్నా ముఖ్యమంత్రి జగన్కి లేఖ ఒకటి రాసి మరీ రైతుల పక్షాన తాము ఉన్నామని గట్టిగా చెప్పేశారు. పైగా జగన్ని సైతం మగ్గులోకి లాగి ఆనాడు మీరు కూడా రాజధానిగా అమరావతికి మద్దతు ఇచ్చారని గుర్తు కూడా చేశారు. అక్కడ రాజధాని తరలించాలని చూస్తే ఊరుకోమని కూడా హెచ్చరించారు. ఇక తరువాత పవన్ కళ్యాణ్ దగ్గరకు కూడా రైతులు తమ బాధలను చెప్పుకుని ఆయన మద్దతు కోరారు. నిజానికి రైతులకు రాజధాని పోతుందన్న బాధ ఉంటే ముందుగా కలవాల్సింది, క్లారిటీ తీసుకోవాల్సింది వైసీపీ సర్కారు పెద్దల నుంచి. కానీ చిత్రంగా రైతులు బీజేపీ నుంచి మొదలెట్టారు. బీజేపీకి ఏపీలో పాత్ర శూన్యం. అసెంబ్లీలో ఒకరు కూడా ఎమ్మెల్యే లేరు. నోటా కంటే ఓట్లు తక్కువ వచ్చాయి. ఏదో హడావిడి చేస్తున్నారు తప్ప ఏపీ వరకు బీజేపీకి ఆటలో అరటిపండు పాత్ర మాత్రమే. అయితే కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి, రాజధానికి నిధులు ఇవ్వాలి కాబట్టి కొంతమేర అటు నుంచి ప్రభావితం చేస్తారన్న ఆశతో కలిశారు అంటే తప్పులేదు. కానీ అగ్రతాంబూలం వారికే అంటేనే కొంత ఆశ్చర్యంగానూ ఆసక్తిగానూ ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ విషయమూ అంతే. ఆయనకు కూడా ఏపీ అసెంబ్లీలో బలం లేదు. ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన జనంలో పోరాటం చేస్తారని అనుకున్నా ఇంకా వైసీపీ సర్కార్ నుంచి రాజధాని తరలింపుపై ఖచ్చితమైన మాట ఏది లేదు. ఆ మాత్రం దానికి పోరాటం దాకా వెళ్లడం అంటే ఇదేదో లోపాయికారి వ్యవహారం చాలానే ఉన్నట్లుగా అర్థమవుతోంది. చిత్రం ఏంటంటే అమరావతి రాజధాని కావాల్సింది టీడీపీకే. అక్కడ భూములు కొనిపెట్టి మరీ రియల్ దందాకు తెరతీసింది తెలుగు తమ్ముళ్ళే. అందువల్ల వారిది ఏడుపు కాదు, కన్నీటి సునామీయే. ఇక రాజధాని తరలింపు విషయం ఏది వైసీపీ చెప్పకపోయినా అనుమానంతో మొదట రంకెలేసింది, రచ్చ చేసింది కూడా టీడీపీ అధినేత చంద్రబాబే. అమరావతి సృష్టికర్త కూడా అయిన ఆయన్ని వదిలేసి రైతులు ఇలా మిగిలిన పార్టీల చుట్టూ తిరగడం అంటే ఇదంతా రాజకీయ ప్రేరేపితమైన వ్యవహారంగా ఉందని వైసీపీ అనుమానిస్తోంది. చంద్రబాబే రాజధాని రైతుల్లో టీడీపీ సెక్షన్గా భావించే వారిని ఎంపిక చేసి మరీ ఇలా బీజేపీ జనసేనల వద్దకు పంపుతున్నారా అన్న డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఆ రెండు పార్టీల మద్దతు కూడా ముందే తీసుకుంటే చివరాఖరున తాను రంగంలోకి దిగి పోరాటం చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని బాబుగారి ఆలోచనగా చెబుతున్నారు. పైగా రాజకీయంగా జనసేన బీజేపీల వైపు నుంచి ఇలా మద్దతు సంపాదిస్తే భవిష్యత్ రాజకీయాలకు ఉపయోగపడుతుందనే దురాలోచన కూడా ఉందని అంటున్నారు. మరోవైపు అన్నం పెట్టే అమ్మలాంటి వైసీపీ వద్దకే మొదట వస్తే పరిష్కారం లభిస్తుంది కదా అన్నవారు లేకపోలేదు. కానీ అక్కడ రైతుల పేరిట వెనుక ఉన్నది టీడీపీ అయినప్పుడు వైసీపీని ఎందుకు కలుస్తుందని కూడా అంటున్నారు. ఇక టీడీపీ పక్షాల రైతులే కాదు, వైసీపీ పక్షాన రైతులు కూడా ఉన్నారని, ఎవరికీ సంబంధం లేని పేద రైతులు కూడా ఉన్నారని, అందరితోనే సంప్రదించి న్యాయం చేస్తామని వైసీపీ అంటోంది. రాజధాని మార్పు విషయంలో వైసీపీ బయటకు చెప్పకపోయినా రైతులకు అన్యాయం జరగదని మాత్రం భరోసా ఇస్తోంది. మరి ఈ రైతులు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం కథంతా టీడీపీ రాజకీయమేనని తేల్చేస్తోంది.